Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మేము చెప్పేది భారతమ్మ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి భార్య గారు భారతమ్మ గారు ఏనాడైనా పార్టీల్లో మాట్లాడే పార్టీల గురించి మాట్లాడారా? అసలు పార్టీలకు సంబంధం లేని ఇంట్లో ఉన్న గృహిణిని రోడ్డు మీదకి తెచ్చే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చాడు? ఈ టీడీపీ నా కొడుకులకి, ఈ టీడీపీ నా కొడుకులకు బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం అసలు లేదు. లేదు కాబట్టి ఇంట్లో ఉన్న గృహిణిని భారతమ్మ గారిని ఆమె ఏంటి అనుకుంటున్నారు? ఆమె రేంజ్ ఏంటి? ఆమె ఏంటి? ఆమె ఎలాంటి మనిషి? ఒక ముఖ్యమంత్రి కోడలు, ఒక ముఖ్యమంత్రి గారి భార్య. ఆమెను పట్టుకుని అవాకులు చవాకులు పేరే మా మాటి నా కొడుకులకి ఎవడిచ్చాడు? ఏ నా కొడుకైనా సరే, అరే టీడీపీ నా కొడుకులారా, సమాధానం ఇస్తున్నా నేను. మీకు లేరా బిడ్డలు? మీకు లేరా బిడ్డలు అంట? ఏ సంబంధం లేని భారతమ్మ గారిని తీసుకొచ్చి పార్టీలకి ఆమెను అంటించటం ఏంటి? ఆమె ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎవరి మీదన్నా మాట్లాడిందా? ఈ మొద్దు నా కొడుకులు, మొద్దు నిద్రలు పోయే నా కొడుకుల గురించి ఎవరి గురించి అన్నా మాట్లాడిందామా? అసలు అబ్బాయిని బెడ్డి తెచ్చే పని ఏంటి నా కొడుకులకి? ఎవడో మన మాట్లాడుతున్నాడు, నా కొడుకులకు బుద్ధి లేదు. బుద్ధి లేని నా కొడుకులు ఏదో మాట్లాడితే దానికి సంధానంటే తాన సంధానా అని నా కొడుకులు, టీడీపీ నా కొడుకులు మాట్లాడుతున్నారు. టీడీపీ పార్టీకి సంబంధం లేని నా కొడుకులు మాట్లాడుతున్నారు. ఈ నా కొడుకులకి ఎవడిచ్చాడో ఈ రైట్స్? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఎవరైనా సరే. అరే టీడీపీ నా కొడుకులారా, ఇదే సవాల్ మీకు. ఏమనుకుంటున్నారు నా కొడుకులారా? మిమ్మల్ని అందరినీ పేరు పేరు నా కొడుకులారా గుడ్డలో తీసి కొడతాం నా కొడుకులారా. రాష్ట్రం వదిలేసి వెళ్ళేటట్టుగా ఎక్కడ మెదలకుండా ఊరుకుంటున్నారని మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవడిచ్చాడు మీకు ఈ రైట్స్? అసలు భారతమ్మ పేరెత్తే అరగత మీకుందా? ఎవరికైనా సరే భారతమ్మ కాలు కోటికి కూడా పనికిరారు ఎవడో. టీడీపీ నా కొడుకులు ఎవడైనా సరే ఆ మాట మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా ఎత్తితే నాలికలు తెగ్గోస్తా, తెగ్గోస్తాం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడినా. అరే బుద్ధ ఏంకన్నా ఏం మాట్లాడుతున్నావురా? కొడాలి నాని అని ఏమంటున్నావురా నువ్వు? కొడాలి నాని అని విమర్శించే స్థాయిరా నీది? అసలు నువ్వేందని బతికేంద్రా? పైసలు వడ్డీలకి ఇచ్చుకుని శక్స్ రాకేయటం నడుపుకున్న నా కొడుకు నువ్వు బుద్ధాయకరణ మాట్లాడతావా? బుద్ధాయకన్నా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నా కొడక నిన్ను అదే అక్కడే కనకదుర్గమ్మ వార్త రోడ్డు ముగల నిన్ను నరుకుతావురా నా కొడక. 2014 కల్లా మిమ్మల్ని వచ్చి చంపాలా కొడాలి నాని గారు వచ్చి 2024 కల్లా వచ్చేయండి చంపాలని. చంపే రైట్స్ మీ నాయకుడు మీకు ఇచ్చాడురా? మా నాయకుడు మాకు ఇవ్వలేదురా? సమటి నా కొడకల్లారా, సమటం మొగోడ్చడం కాదురా. పరిపాలన ఎలా నడపాలి, పేద ప్రజల్ని ఎలా నడపాలి ఏంటి అనేది చూడండిరా. బుద్ధి లేని నా కొడకల్లారా, మీకు బుద్ధి లేని నా కొడుకు ఒకడు ఉండడు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నేర్పించాడు. మావను ఎన్నుకోడు పొడిచాడు, మావ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు, ఆడెక్కాడు. అందరినీ మీకు నేర్పిస్తున్నాడే రా మీ నాయకుడు. కొడాలి నాని నీ చంపుతావా నా కొడక? చంపరా, చంపరా. చంపే సంస్కర్త మీకు ఇచ్చాడు మీ నాయకుడు. మా నాయకుడు మాకు ఇవ్వలా. మా నాయకుడు దేవుడు, మా నాయకుడు దేవుడు, దేవుడు. అసలు ఆయన పేరెత్తే హక్కు మీకుందరా? మా ఆయన కొడకల్లారా, మీకు ఎవడిచ్చాడ్రా నా కొడకల్లారా? మీరు ఈ మాటలు మాట్లాడటానికి బుద్ధి లేదని చేడుకల్లారా? జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు కనపడటం లేదురా? జగన్ గారు ఏం చేస్తున్నారు? ఎలాగుంది పరిపాలన? నీ పరిపాలన ఎలాగుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నీ వయసు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? అరే ఆడు ఆ పప్పు గారు మాట్లాడుతున్నాడు. జగన్ లెద్ది మేము కట్టిన తచ్చు ఈడమ్మ మొగుడు సొమ్ము తెచ్చి కట్టాడా? ఈడు సొమ్ము తెచ్చి కట్టాడా? లేకపోతే నేను తాపిం మెత్తే బాబాయ్ తాపిం మెత్తరా? అందుకే గట్టిగా వరదకు వాన పడితే
ఒక అరవక్కు వర్షం పడితే కారిపోతుంది రస్తా కొట్టినా కొడక వెళ్ళి చూడరా సచివాలయం ఎలా కట్టావో వీడంటే సచివాలయం కట్ట జగన్ రెడ్డి కట్టారా మేం కట్టాం ఎదురు కట్టింది నీ బాబుగారు సొమ్ము తెచ్చి కట్టావా జగన్మోహన్ రెడ్డి గారు మెంబర్షిప్ ఇచ్చే స్థాయి మీకు లేదురా సవట సద్దమ్మలారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు ఒక మంచి మనసున్న తండ్రి కడుపును పుట్టాడురా పుట్టబట్ట ఆయన మంచి మనసుతో దేవుడు ఆయన నడుపుతున్నాడు మీరా సవట్ల కాదు సవట సన్నాసులు కాదు వాళ్ళు వాళ్ళు మంచి వినయంతో బుద్ధితో పెంచారు ఆ తండ్రి మంచి మనసు పెంచారు మాట తప్పనే మడవం తెప్పన వంశం అన్నారు చూడు ఆ వంశంలో పుట్టి పెరిగారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారా అరే సవట సద్దమ్మలారా సవట సన్నాసులారా ఇంకొకసారి జగన్ గారి ముందు గురించి మాట్లాడే తప్పుడు నా కొడకలారా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మీ నాలుకలు తెగ్గొస్తావు నా కొడకలారా అవాకులు చవాకులు మాత్రం పేలొద్దురా కొడకలారా ఏదన్నా సూచనలు ఉంటే ఇవ్వండిరా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడురా నీ బాబురే పప్పుగా ఈడికి మద్దతు ఆడో సపోర్ట్ ఉండాడు ఒకడు ఒక్క కాలు మీద నిలబడలేను పవన్ కళ్యాణి ఆడొకడు సపోర్ట్ వీళ్ళకి ఆడొకడు సపోర్ట్ ఆడి సపోర్ట్ ఈడి సపోర్ట్ ఈ సన్నాసులు అందరినీ కలిసి సన్నాసులు మద్దతులో కలుపుతాం అది మాత్రం వాస్తవం నా కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఏదైనా తప్పులుంటే ఇవ్వండి సలహాలు ప్రతిపక్షం ఇచ్చే రైట్స్ మీకు ఉన్నాయి అంతేగాని అవాకులు చవాకులు ఎవడికి పుట్టావో తెలియదా కొడాలి నాది ఎరా బుద్ధాయకన్నా నీ బతికేంతరా నా కొడక ఎవడికి పుట్టాడో తెలియదా అసలు ఎవడికి పుట్టావరు నా కొడక నువ్వెవడికి పుట్టా నువ్వెవడికి పుట్టావు నీ అమ్మని అడగరా వెళ్ళి నీ అమ్మ చెప్పుద్ది కొడకల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు దగ్గర లేకుండా మాట్లాడారంటే మీ నాలుకలు తెగ్గొస్తాం వార్నింగ్లు ఇచ్చి ఊరుకుంటున్నారనుకుంటున్నారేమో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారినే కానీ భారతమ్మ గారినే కానీ ఎవరైనా మా నాయకుడిని ఎవరైనా మా ఎమ్మెల్యేలైనా మా మినిస్టర్లైనా నా కొడకల్లారా మీరు మాట్లాడుతున్నారు కొడాలని అంటే ఏమనుకుంటున్నావు రే బుద్ధాయకన్నా అసలు నీ స్థాయి ఎంతరా నువ్వు కార్పొరేటర్ గెలిచావురా అరే పప్పు నువ్వు గెలిచావురా కార్పొరేటర్గా లేకపోతే ఒక ఎనిమిది వార్డు నెంబర్గా గెలిచారా నా కొడకల్లారా మీరు జగన్ గారి కుటుంబం మేము బురదాల్చడానికి జగన్ గారి ఉన్నతమైన పెంపకంలో పెరిగాడురా సవట దగ్గమ్మ పప్పు అది తెలుసుకోరా పప్పు నీ బాబు నాకు రెండు ఎకరాలు కాదు రాజ్య వైఎస్ఆర్ వైఎస్ఆర్ పుట్టుకతో కోటేశ్వరులు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళని మీరే అలగా జరగం అనుకుంటున్నారా కొబ్బరి చెప్పుల ముగ్గురు బతకటం చెప్పుల స్టాండ్ ముగ్గురు బతకటం లేకపోతే చెక్ ప్యాకెట్లో బతకటం అలాంటి ఫ్యామిలీ అనుకుంటున్నారు నా కొడకల్లారా టీడీపీలో ఉన్న నా కొడుకులు అందరూ వాళ్ళు చెక్ ప్యాకెట్లు నడిపేవాళ్ళు దొంగ నా కొడుకులు మా ఆయన కొడుకులు ఎంత దోస్తున్నాడు మంత్రి నారాయణ ఎన్ని ఎకరాలు దోసుకున్నాడు నా కొడకల్లారా మీకు తెలియట్లేదురా మీ కట్టబెట్టి మీరు తింటే మూడు రాజ్యాలు వద్దంట మీరు ఒక్కడికే ఒక్క రాజ్యాన్ని ఇస్తారో ఈయన కొడుకులు అందరూ పంచుకుంటారు రేపు ఈ పొలాలండి 8000 ఎకరాల్లో కడతాడు రాజధాని సన్నాసి నా కొడకల్లారా 30000 ఎకరాలు 50000 ఎకరాల్లో కడతారా రాజధాని అందుకే నేను వర్షం పడితే ఒక అరదుక్కు వారం పడితే తడిసిపోతుందిరా నా కొడకల్లారా వెళ్ళి చూడండిరా మీ కళ్ళులు ఎవరా తిడిపి నా కొడకల్లారా లంజడుకలారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి జాగ్రత్త మా జగన్ గారు మాకు నీతి నేర్పించారు మీలాగా మాట్లాడాలంటే సందుకొకటి దుట్టు పుచ్చుకుని లాక్కొస్తాం రోడ్ల మీదకి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే నా కొడకల్లారా మీ నాలుకలు తగ్గొస్తాం జాగ్రత్తగా ఉండమని వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను గంధాలయం చైర్మన్ మాజీ కార్పొరేటర్ని కోఆప్సన్ సభ్యురాలని తిప్రమల్లి జవల పూర్ణమ్మ తిప్రమల్లి జవల పూర్ణమ్మని భారతమ్మ గారి పేరు ఎత్తే హక్కు రైట్స్ ఎవరికైనా ఉన్నాయండి భారతమ్మ గారు ఎప్పుడైనా పార్టీలకి అతీతంగా పార్టీల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా మేడం లేకపోతే పార్టీల్లోకి ఎప్పుడైనా అడుగు పెట్టారా
ఎక్కడన్నా స్పందన చూశారా భారతమ్మ గారిని ఎవరైనా చూశారా చూడండి భారతమ్మ గారి పేరు ఎత్తటం భారతమ్మ గారి మీద అవాకులు చవాకులు పేరటం ఈ టీడీపీ వాళ్ళకి బుద్ధి లేదా బుద్ధి లేదా బుద్ధి లేక అలాంటి లేడీస్ని బెడీ చేస్తున్నారు అసలు ఆమంటే ఏమనుకుంటున్నారు ఈ సన్నాసులు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఆమె ఒక ముఖ్యమంత్రి కోడలం ఒక ముఖ్యమంత్రి భార్య ఆమె ఒక నిలువులు ఉండే వాళ్ళకి ఇలువులు గల పుట్టిన కుటుంబం అది వాళ్ళు నిన్నమన్నా రెండెకరాల పొలం చంద్రబాబులాగా రెండెకరాల పొలంతో జనాల మీద నెత్తిన బురద పూసి విదేశాలు పంపించి చదివిన జగన్ గారిని వయస్సారు ఇలువులుగా పెంచారు ఇలువులుగా పెంచబట్టి ఒక్క కొడుకైనా జాతి రత్నం అయ్యాడు ఇవాళ ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ని ఎన్నిపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీ లాక్కుని కొడుకులు ఆరుగురు కొడుకులను పనికిరాని పిచ్చోళ్ళు మొద్దులను చేశాడు దేవుడు ఆడి కొడుకును మొద్దును చేశాడు ఆడి కొడుకు మొద్దు అయ్యాడు చంద్రబాబు కొడుకే మొద్దు ఆడిద్దరుల మీద ఆధారపు పడి బతికిచ్చి పెంచాడు తీసుకెళ్లి విదేశాలలో చదివించాడు ఆయన కష్టపడి రెండెకరాల పొలం అమ్మి రెండెకరాల వచ్చే పంట మీద చదివీలా భారతమ్మ గారి పేరు ఎత్తటానికి కూడా ఎవరికి రైట్స్ లేవు ఇదే చెప్పటం ఎవరైనా ఎత్తారు అంటే మీ నాలుకలు తగ్గొస్తాం ఈసారి జాగ్రత్త జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన భారతమ్మ గారి మీద ఏ మాట అయినా ఎవరైనా సరే మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండమని నేను వార్నింగ్ ఇస్తున్నాను ఏ బుద్ధాయం కన్నా నువ్వెంత నీ బతికేంత నువ్వెంత నీ బతికేంత అసలు నువ్వే నువ్వెక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు అసలు నీ బతికేంటి కొడాలని నిమర్శించే అంత స్థాయికి నువ్వు ఎదిగావా కొడాలని అంటే ఏమనుకుంటున్నా ఆయన చిట్కిన వేలు మీద గోరు పక్కన చిన్న ఎంటిక మలకొచ్చి రానట్టుగా ఆ మలకను కూడా పేకలేవురా కుక్క దద్దమ్మ సన్నాసి సవటి సన్నాసి జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోతు నీ నాలుగు కూడా కోచేస్తాం టీడీపీ నాయకులు అందరూ గొంతులు పీకలు కోస్తాం జాగ్రత్త ఎన్ని 2024 కల్లా నిన్ను చంపాలా నిన్ను చంపాలి లేకపోతే 2024కి ఆయన నువ్వు చంపుతావా కొడాలని గారు నువ్వు చంపుతావా చంపేరు రైట్స్లు బుద్ధులు జ్ఞానాలు నీకు నేర్పించాడు ఇవ్వ మీ నాయకుడు అరే దద్దమ్మ మా నాయకుడు మాకు నేర్పరా మా నాయకుడు మంచి మార్గాలు నేర్పించాడు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే ఇవాళ మేము ఇలా తలెత్తుకుని తిరుగుతాం తలెత్తుకుని తిరుగుతాం మా నాయకుడు అలాంటోడు మా నాయకుడు అలా పెరిగి వచ్చాడు నీలాగా సవడి దద్దమ్మలాగా పెరిగి రాలా ఇలువులతో పెరిగాడు మా నాయకుడు ఎవరుకుంటున్నారా దద్దమ్మలారా దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు ఎందుకు పరికిరాని సవట్నా కొడుకులందరూ మాట్లాడుతున్నారు అరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి రా ఎవరికైనా ఇదే వార్నింగ్ రా నా కొడకల్లారా వార్నింగ్ లేకుండా కానీ మాట్లాడారంటే ఆ కొడకల్లారా మీకు ఉందారా నా కొడకల్లారా మీ కళ్ళతో ఏదైనా చూడండి రా ఏం చూశారు జగన్ గారు ఏం చేస్తున్నారు మీకు తెలీదా ఏం చేస్తున్నారు జగన్ గారు వయసు ఎంత జగన్ గారు ఎంత ఆయన ఎంత ఇలువులుగా పనిచేస్తున్నారు మేము 13 చైర్మన్లో 11 లేడీస్కే ఇచ్చాడ్రా అరే చంద్రబాబు నువ్వెవరికైనా లేడీస్కి ఇచ్చావురా ప్రాధాన్యత నీ పార్టీలో పనిచేసిన వాళ్ళు అందరూ ఏడిపిస్తూ తిన్నావు కదరా నిన్న కాక మొన్నే కదరా అందరూ ఏడుస్తున్నారు వరుసనే నలుగురు ఆడవాళ్ళు ఏడుస్తా అరే దద్దమ్మ అరే కుక్క అరే సన్నాసి సవడు సన్నాసి అని తిడుతున్నారు చంద్రబాబు రాయ్ మీకు సిగ్గులేదురా మీకు సిగ్గులేదా మీరు మమ్మల్ని విమర్శించారు వైసీపీ పార్టీని విమర్శించేటప్పుడు మీరేంటో మీ బతుకులేంటో మనం ఎలా పరిపాలించామో మనం ఏం చేశామో అది చూడండి రా ముందు రే అది చూడండి రా అన్నారే మాట్లాడే నా కొడుకులందరూ అరే అయిన పాత్రుడు అరే బుచ్చి చౌదరి నా కొడుకులారా మీకు కనపడతలేదు మీ నాయకుడు ఎలా పరిపాలించాడో 14 ముఖ్యమంత్రి 47 ఇండిస్ట్యూషన్ అంట ఆయన రాజకీయాల్లో 47 ఉన్నాడంట ఏం చేశాడు రా 40 ఫలాన్ని చేశాడని చెప్పండి మీరు దుక్కు అరదుక్కు వానపడిన కార్య సచివాలయం ఒకటి కట్టాడురా 8,000 ఎకరాలు రాయి 8,000 ఎకరాల్లో కడతారా రాజధాని మీకు తెలియదురా పచ్చని పండే పొలాలని ఆ లోర్రు కొట్టి తీసుకున్నారు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడురా మిమ్మల్ని బంగాళా ఖాతంలో కలిపాడు జాగ్రత్త నా కొడకల్లారా
175 సీట్లు మాయే వచ్చే ఎలక్షన్కి ఏదో మీకయ్యే వస్తాయి. ఆ 13 23 కూడా రావురా మీకు. 23 మొన్న వచ్చినాయి, రేపు ఆ 23 కూడా రావు. 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారే, మళ్ళా సీఎం గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారేడా. మీ తరం కాదురా. నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడరా సన్నాసి, నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వడం అదొక్కడ గుర్తు తెచ్చుకో. నీ కొడుకు ఎవరి మీద అవాకులు చవాకులు బేరుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీదే నీ కొడుకు ఓడిపోయాడు. అది తెలీదా మీకు? అది తెలీదా నీకు? ఆడ ముఖ్యమంత్రి సీఎం చేస్తావా? అన్నీ ఎన్టీఆర్ కొడుకులందరిని మూలం కూర్చోబెట్టి నీ కొడుకుని సీఎం చేస్తావా? చెయ్యరా. నువ్వు కాళ్ళు కింద పెట్టి తలకాయ పైన పెట్టినా, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా నీ కొడుకు ఎమ్మెల్యే కూడా అవ్వడరా. ఇదే శబ్దం రా, గుర్తుంచుకో. 100 కొట్టి తిన్న రాంబందో గాలి వాళ్ళకు ఒరుగుద్ది. అలాగే నువ్వు ఒరిగావు. ఉడతోపులకి చింతకాయలు రాలవరా, ఉడత చెట్టు ఎక్కుద్ది, తుమ్ము టుమ్మని ఊపుద్ది చెట్టు. ఆ చెట్టు చింతకాయ రాలదు. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి మనిషేరా సన్నాసులారా. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే. ఉడతలో ఎన్నో చెట్లు ఎక్కుతాయి, ఎన్నో కొమ్మల మీదకి వెళ్తాయి, అటుకేమి రాలదు. ఒక చింతకాయ తొక్క కూడా పడదు. మీరు కూడా అంతే. రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు గోరు ఎంటికి కూడా బేకలేరు. కొడాలి నాని గారు కూడా ఈసారి ఎవడైనా సరే కొడాలి నాని గారి మీద పేలే తప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నా. రేపు దాకిన నీ నాలి కోస్తా. జాగ్రత్త కబ్దార్. థ్యాంక్ యూ బాబా. అసలు ఎందుకని అన్నీ తెలుసుకోండి. మీరు కూడా అడుగుతున్నారు అసలు గెలవనని. ఇప్పుడు అక్కడ వెళ్ళి కాస్తున్నాడు కాపలా కాటు కాదు, నక్క నక్క గుంటకాడు నక్క ఉంటుంది చూడు. గుంటకాడు నక్కెళ్ళి ఎప్పుడు కాసుకుని ఉన్నాడు. కుప్ప విన్నాళ్ళు ఏమైపోయింది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, 14 ఏళ్ళు కుప్పం గుర్తు రాలేదు నీకు? ఇవాళ గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని దడుచుకున్నావా? ఎమ్మెల్యేలు గెలిచారు, మరి సర్పంచులు గెలిచారు, ఎంపీటీసీలు గెలిచారు, కార్పొరేటర్లు గెలిచారు, అందరూ గెలిచారు. ఆడికి ఒక్కడు వచ్చిందా? ఒక్కటే. అది చిగ్గులేని బొత్తుగా పది రోడ్డు మీదకి వచ్చి ఈ సవట్న కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు దేనికి? కుప్పం ఎప్పుడో పోయింది, కుప్పంలో కానీ ఛాన్స్ లేదు. కుప్పంలో అడుగు కూడా పెట్టలేరు, డిపాజిట్లు రావు. కుప్పంలో డిపాజిట్లు రావు. గెలిచేది వైసీపీ. మొత్తం 170కి 170 వస్తాయా? మీరందరూ రాసి పెట్టుకోండి. కంటాపాఠంగా చెప్తున్నా. వీళ్ళు ఏదో అవాకులు చవాకులు పేల్తున్నారు కానీ వీళ్ళు పేలినా ఏమి ఉండదు. ఏదో అదే నేను చెప్తున్నా, ఉడతూపుకి చింతకాయలు రావని ఉడతూపులు ఊపుతున్నారు. జనాలు ఎవరన్నా పిచ్చోళ్ళు అయ్యి ఆస్తారే వీళ్ళకి ఓట్ అని. జనాలేం పిచ్చోళ్ళు కాదు, జనాలు తెలివైన వాళ్ళు. ఇంతవరకు పిచ్చి మాటలన్నీ నమ్మారు. నమ్మేస్తే ఏం చేశాడు? ఎలక్షన్ మంగళ పెట్టాడు పొసుగు కుంకుం. 5 ఏళ్ళు అయ్యి ఎవరికి పెట్టాడు? ఎస్సీఎస్సీ లోన్లు తెచ్చి పసుపు కొంకాలని పెట్టాడు. విన్నారు పాపం? ఇట్టే వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? తొక్కేశారు పాతాళ్ళకి. 23 కూడా రావు ఈసారి. మరి 3 కూడా ఆడు కొడుకు అసలే గెలవడు అనుకో. ఆడు అసలు పోయినట్టే మొత్తం 170 మనయే. రాసి పెట్టుకో, 170కి 175 మనయే. అదే